మనము ఆలోచించుతూ క్రైస్తవ సంఘములలో ఎంత నిత్యము కలుగుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. పాస్టర్ గారు ఎంత నిరాశ పడ్డారో చూశారుగా. దీనిని బట్టి మన సంఘములు ఎంత వెనకబడిపోయాయో, పాస్టర్లు ఎంత వినిపిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇప్పుడైనను మీరు మేల్కొని ప్రతి ఆదివారము సంఘానికి హాజరై దేవుని వాక్యము వినండి, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి, ఉపవాస ప్రార్థనలకు రండి, కుటుంబ ప్రార్థనలకు రండి. లేచో మీరు చాలా దీవెనలు పోగొట్టుకుంటారు. అంతేకాదు మీ పిల్లలు కూడా చెడిపోతారు. జాగ్రత్త సుమండి. ప్రతి సంవత్సరము క్రిస్మస్ సమయంలో ఇలాంటి వినోద కార్యక్రమాలు చూచి ఆనందించడమే కాదు, మెచ్చుకోవడం కాదు, గొల్లలు జ్ఞానులు ఎట్లు ప్రభువును ఆరాధించారో గ్రహించి మాదిరిగా తీసుకొని దేవుని ఆరాధించండి. దేవుని దీవెనలు మెండుగా పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.